మునుగోడులో విజయం కోసం కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రచారం కోసం ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించిన కేసీఆర్ ఇప్పుడు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. నెలాఖర్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. మరోవైపు టీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్, బీజేపీలు ప్రచార జోరు పెంచాయి. మునుగోడు ఉపపోరు రసవత్తరంగా జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్షీట్ వేసి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఆ ప్రయత్నానికి చెక్ పెట్టేలా మరో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మునుగోడులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిన లబ్ధిదారులందరికీ వ్యక్తిగతంగా లేఖలు రాయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మునుగోడు నియోజకవర్గంలో సుమారు 3.95 లక్షల మంది ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. వీరందరికీ కేసీఆర్ రాసిన లేఖలను పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. తమ హయాంలో అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని లేఖలు కోరనున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల కొంతమంది ఓటర్లైనా తమ వైపు మొగ్గు చూపుతారని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తమకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటనకు ముందే 20 ఆగస్టున భారీ బహిరంగ సభ నిర్వహించిన టీఆర్ఎస్ ప్రచారానికి ఫైనల్ టచ్ గా మరో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల 30న చండూరు మండలం బంగారిగడ్డలో కేసీఆర్ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ప్రస్తుతం మునుగోడులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తే పార్టీకి కలిసి వస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంత్ కి మద్దతుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఊరూరా ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. గాడిది గడ్డేసి బర్రెక్ పాలు వింటూ వస్తాయా? మరి ఓట్ల గాడిదలకేస్తే 2014 ఓనికేస్తే 2018 ఇంకోనికేస్తే పనేమో కాంగ్రెస్ వాళ్ళని చేయమంటారు, ఎట్లయితది? అందుకే గాడిదలకు గడ్డేసి బర్రెలకు పాలు విండే ఆలోచన మానేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని రక్తం దారబోసేనే సరే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేస్తూనే టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేస్తున్నారు. నేను ఒక పదవి కోసం, స్వార్థం కోసం ఇంటి నుంచి భయపడి ఇంత కూర్చోను. నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రతిపక్షం లేకుండా చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసినావుగా, మా మునుగోడు సత్తా ఏందో మీకు చూపిస్తా అని చెప్పి రాజీనామా చేసి యుద్ధం ప్రకటించిన తప్ప తెలంగాణ తెచ్చుకుని కేసీఆర్ కోసమా? ఆయన తర్వాత ఆయన కొడుకు, కొడుకు తర్వాత మనవడు ముఖ్యమంత్రి అంటే మరి మన బతుకులు బాగుపడద్దా? పెన్షన్లు రైతు పని చేసి ఓట్లు వేయించుకుంటున్నావు, లక్షల కోట్లు ప్రాజెక్టుల మీద దాని మీద భూములను పెరిగి దోచుకుంటున్నావు, తప్పు కాదా? రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి లక్ష్మి ప్రచారం చేస్తున్నారు. తన భర్తకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా ఇంత వివక్షత చూపిస్తూ ఒక ప్రాంతాన్ని అసలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గొంతు నొక్కేసి ఇటువంటి సమస్యలు వినడానికి కూడా టైం ఇవ్వకుండా, అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇంత వివక్షత చూపిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఈరోజు అంతం చేయాలంటే ఈ రాజీనామా అనేది అవసరము తప్పకుండా. ఈ మునుగోడు ప్రాంత ప్రజలు ఎంతో చైతన్యవంతులు. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేది మా చేతిలోనే ఉంది, మా తలరాత మేమే మార్చుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరోవైపు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ లిక్క స్కామ్ ఆరోపణల నేపథ్యంలో కేసీఆర్ కవిత హస్తనలోనే మకం వేయటం, అదే సమయంలో బండి సంజయ్ ఢిల్లీ వెళ్లటం రాజకీయం ప్రాధాన్యం సంతరించుకుంది. మునుగోడులో ఇప్పటి వరకు 32 మంది అభ్యర్థులు 52 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఇవాళ బీఎస్పీ అభ్యర్థి అందోజి శ్రీనివాస్ చారి, టీజేపీ అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం మునుగోడులో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పర్యటించనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి తరపున మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.